ఈ సంచులు వేసుకొని భజన బృందం కాస్త వీధుల్లో పడి సంచుల్లోంచి ఒక స్టిక్కర్ తీసి స్టిక్కర్ అతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జగనన్న స్టిక్కర్ పథకం అనేది ఏదో కొత్తగా లాంచ్ చేశారు. విషయం ఏంటంటే కర్మ ఏంటంటే మేము ఇదేం కర్మరావు బాబు కార్యక్రమం కూడా పెట్టుకున్నాం, ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇట్ ఇస్ కరెక్ట్ స్లోగన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. 15 నెలల నుంచి బెయిల్ మీద ఉన్నవాడు, బెయిల్ రద్దయితే ఏ జైలుకి వెళ్తాడో ఎక్కడుంటాడో కూడా తెలియనివాడు, అవినీతి కోపంలో కూరుకుపోయినవాడు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి ప్రజలు అనుకోవడం అనేది ఎంత కర్మ ఒకసారి ఆలోచించండి. అంటే ఈరోజు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 15 నెలల నుంచి బెయిల్ మీద ఉండి ఎప్పుడు బెయిల్ రద్దయితే ఎక్కడికి వెళ్తాడో ఏ జైల్లో కూర్చుంటాడో తెలియనివాడు ఈ రాష్ట్రానికి భవిష్యత్తా? ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకమా? ఇదేనా ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా మోసపూరితమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం ఇదొక ఎత్తా? ఈరోజు మాట్లాడితే మాట తప్పుడు మడమ తిప్పుడు ఈ పదం వింటే ఈసారి వైసీపీ నాయకుల తాలూకు నాలుగలు కోసేయాలి ప్రజలు. నిజంగా అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడరా అంటే 16 నెలలు చెప్పకూడదు తిని ఇప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి. పెన్షన్ విషయంలోని పెంచుకుంటూ పోతాను అన్నాడు, ఆ పెంచుకుంటూ పోయేది 250 రూపాయలు కాస్త పోయే ఇంకా 2002 ఇప్పుడు ఈ రోజుకి 3000 రూపాయలని అవ్వాలి పెన్షన్, అది కూడా ఈరోజు 2750 రూపాయలు. నేను ఈరోజు ప్రెస్లో మాట్లాడుతున్న ఏ మాటకైనా నా దగ్గర నిబద్ధత లేకపోతే, ఇందులో సత్యం లేకపోతే ఎవరు దీని మీద చర్చకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా, ఎవరు వచ్చినా సిద్ధంగా ఉంటా. అది క్రింద స్థాయి కార్యకర్త వస్తాడా, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకపోతే భారతీ రెడ్డి గారు వస్తారా, వాటెవర్ ఇట్ మేబీ, ఎవరు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా దీని మీద చర్చకి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే జగన్ నథింగ్ కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకు ఫోటో పెట్టుకొని ఇందులో ఒకసారి మద్య నిషేధం నవరత్నాల్లో భాగం ఒకసారి క్లియర్గా చూడండి. కరెక్ట్గా 1 సంవత్సరం అయిందండి బాబు రుచి మరిగాడు, రుచి మరిగిన వెంటనే పోస్టర్ మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చునిపోయాడు కదా, అయ్య కూడా అవసరం లేదు, వెంటనే అయ్య పక్కకి వెళ్ళిపోయాడు, అయ్య పక్కకి వెళ్ళిపోయాడు, మద్య నిషేధం కాస్త మద్య నియంత్రణ అయింది. వెర్రి బాగులో ఎవర్రా అంటే జనాలు, మహిళలు. సో ఈరోజు మాట తప్పుడు మడమ తిప్పుడు మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చిన ఈ భజన బృందం, షోకాల్డ్ భజన బృందం మద్య నిషేధానికి మధ్య నియంత్రణకి ఎందుకు మాట తప్పాడు మడమ తిప్పాడు? దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ అని పక్కన పెట్టి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి సొంత బినామీల్ కంపెనీలు తీసుకొచ్చి సొంత లిక్కర్ కంపెనీల బ్యావరేజెస్ని తీసుకొచ్చి అందులో విషపూరితమైన మందును తయారు చేయించి ఆ విషపూరితమైన మందును అలవాటు పడ్డ ప్రతి మనిషికి కూడా బలవంతంగా తాగించి వాళ్ళ ప్రాణాలు హరించేస్తూ ఉంటే దీన్న నిబద్ధత అంటారు? అమ్మఒడికి వద్దాం, ఇద్దరు పిల్లలకి ఇస్తాను, ఇద్దరు పిల్లలకి మీరు ఎంత చదువు చదివించుకుంటే అన్ని రోజులు డబ్బులు ఇచ్చేస్తాను, కట్ చేస్తే ఏంటంటే నేను ఒకరికే ఇస్తాను అన్నాడు. అది కూడా 15,000 కాదు, 1 సంవత్సరం 14,000, అది కూడా కాదు 14,000 కాదు 13,000, 85 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు కానీ నేను 40 లక్షల మందికే ఇస్తాను. మరి దీన్నేమంటారు మాట తప్పడం మడమ తిప్పడం అనరా? పాపం ఉద్యోగస్తులందరూ ఏమనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సిపిఎస్ రద్దు చేసేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనే అనుకున్నారు. సిపిఎస్ ఏముందబ్బా వారం రోజుల్లో చేసేస్తా, మనోడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, ఏందన్నా అడుగుతున్నావు, నా చేతిలో పని సీఎంని చేయి, వారం రోజుల్లో చేసేస్తాను. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఈ టీచర్లందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఉద్యమం చేస్తే ఇతగాడు వచ్చి సమాధానం చెప్పడు, ఆ సకల శాఖ మంత్రి బయటకు వచ్చి అంటాడు మాకు అవగాహన లేక వారం రోజుల్లో అయిపోతుంది అనుకుంటున్నాం, మాకు అవ్వట్లేదు. ఇది మాట తప్పడం మడమ తిప్పడం కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? బాబాయ్ హత్య జరిగిన రోజు ఆ శవపేటిక దగ్గర, ఆ బాబాయ్ మృతదేహం దగ్గర మనోడు చేసిన నటనకి ఆ ఆస్కారాలు చూసుండుంటే ఈ రోజుకి అతను ఆస్కారం అవ్వడు మనోడి గ్రహీత. అది ఆ రోజు చూసుకొని నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి మీద అంటించడానికి రెడీ అయిపోయి అది కాస్త అవ్వక సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి అతనే చెప్పి కరెక్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి రకరకాలైన స్లోగన్స్. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మాట తప్పని మడమ తిప్పని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఓట్లు క్రాస్ ఓట్లు పండి అంటేనే గంటల వ్యవధిలో కనిపెట్టేశావు ఎవడేసాడు అన్నది. ఏంటి విత్ ఇన్ ద 4 వాల్స్ జరిగిన ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి అధికారం ఉండి సిఐడి పోలీసులుండి పైన నీకు కేంద్ర ప్రభుత్వం తాలూకా అండదండలు ఉంచుకొని ఈరోజు బాబాయ్ హత్య కేసులో నిందితులు ఇళ్ళు అంత సంగతి తెలిసిన తర్వాత కూడా
ఎందుకు ఈరోజు వరకు అరెస్ట్ చేయించలేకపోయావు? మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా రైల్వే జోన్ తీసుకురాకపోతే అడగండి అని మాట ఇచ్చిన మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే అది మన వల్ల కాదు, మనం చేయలేం. వీటన్నిటికీ ఈసారి మాట తప్పని మడమ తిప్పని ఎవడైనా మాట్లాడితే నాలుక చీరేయాలి, లేకపోతే చెప్పులు ఇచ్చుకుని కొట్టాలి. రెండే రెండు మాటలు. మళ్ళీ ఈ మధ్య కొత్త స్లోగన్ బయటకు వచ్చింది, ఏంటి అంటే ఆయన బిడ్డట, ఆయన తల్లే అనుకుంటుంది ఎలాంటి వాడిని కన్నానరా బాబు అని. ఏ తల్లి కూడా ఇలాంటి బిడ్డను కనకూడదు అని చెప్పి తను అనుకుంటుందో చూపించడానికి ద బెస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, 16 నెలలు జైల్లో ఉన్న కొడుకు ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? అసలు ఒక దొంగ కొడుకు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? 10th క్లాస్ పేపర్స్ కూడా చోరీ చేసి ఆఖరికి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన వాడు ఎవడైనా కొడుకుగా కావాలి అని ఎవరైనా ఏ తల్లైనా అనుకుంటుందా? ఏ ఇంట్లోనైనా బాబాయిని హత్య చేసినోడు నా కొడుకుగా కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? ఆఖరికి దేశంలోకి వెళ్ళి అత్యంత అవినీతిపరుడు నా కొడుకే కావాలని ఏ తల్లైనా అనుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ద ప్రొఫెషనల్ అబద్ధాల కోరుని కనాలని ఏ తల్లైనా అనుకుంటుందా? ఆఖరికి తల్లి 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 అని చెప్పి ఈరోజు అంగబలం అర్ధబలం అని చెప్పి నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ నేను ఒకటే కోరుకుంటున్నా, ఆఖరికి సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకు అక్క చెల్లెములు అన్నాడు, ఈరోజు సీఎం అయిన తర్వాత తల్లి అంటున్నాడు. నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా, సొంత తల్లిని గౌరవించుకోలేని వాడు మిగతా తల్లుల్ని గౌరవిస్తాడా? ఇది నేను జనాలకు వేస్తున్న క్వశ్చన్. ద సేమ్ టైం ఇతగాడు 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు భర్తను కోల్పోయిన బాధను కూడా పక్కన పెట్టి కొడుకు భవిష్యత్తు గురించి చెంగు పట్టుకొని నిజంగా అనకూడదు కానీ చెంగు ఇలా చాచి అడిగింది, నా కొడుకుకి న్యాయం చేయండి అని విజయం అడిగింది, ఇలా కొంగు చాచి అడిగింది నా కొడుకుకి న్యాయం చేయండి అని, ఏడ్చింది తిరిగింది. ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక పూట తల్లి భోజనం చేయలేదు ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. చెల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఎంత దూరం అయినా అక్కడ నడుస్తాను నాన్న గురించి అని చెప్పి పాదయాత్ర చేసింది, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి బయటకు వచ్చింది. ఎస్, సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగనన్న వదిలిన బాణం ఏమైపోయింది? బాణానికి తుప్పు పట్టిందా, బాణం విరిగిపోయిందా? సొంత చెల్లి బాబాయ్ నా తండ్రిని చంపేశాడు అన్నయ్య, నువ్వు నాకు న్యాయం చెయ్యని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే భుజం తట్టిన వాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెల్లి ఢిల్లీ వీధుల్లో నాకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల పోలీసుల వల్ల అని అంటే ఆ కేసును కూడా తెలంగాణకు పంపించుకున్నారంటే ఇలాంటి బిడ్డను ఎవడైనా కావాలనుకుంటాడా? నేను నీ బిడ్డని అంటే నీకు అర్హత ఉందా? అసలు ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతుంటే పక్క రాష్ట్రంలో ఎవరో ఒక ఆడబిడ్డను అన్యాయంగా చనిపోతుంటే ఆ అమ్మాయి పేరు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి 1 గంట 2 గంటల వ్యవధిలో దిశా చట్టాన్ని తయారు చేసి 3 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దిశా చట్టం పరిధిలో ఒక్కడికి కూడా శిక్ష పడేటట్టు చేయకుండా ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం చేయలేని వాడివి, నిన్ను బిడ్డగా ఏ తల్లి యాక్సెప్ట్ చేసిద్ది? మాట్లాడితే అంగబలం లేదు అర్ధబలం లేదు అన్న, అంగబలం లేకపోవడం ఏంటయ్యా? నువ్వు ఏదైనా ఉస్కో అనేసరికి 10, 15, 20 మంది బామర్దులు రెడీ అవుతారు నీకు బూతులతో. అర్ధబలం ఉందో లేదో నీకే తెలియదు, మొన్నే నేను చెప్పాను సుమారుగా 30,000 కోట్లు ఓన్లీ మద్యంలోనే నీ ఇంటి జేబులోకి వెళ్తున్నాయి, మీ ఆవిడ పర్సులోకి వెళ్తున్నాయి. మీడియా బలం లేదట అవే, కొన్ని రోజులకు పోతే భారతిరెడ్డి ఎవరు కూడా నాకు తెలియదు అంటాడు ఈయన. మరి ఆ సాక్షి మీడియాకి సంబంధించి ఆవిడే కదా హెడ్, భారతిరెడ్డి గారే కదా హెడ్, మరి సాక్షి మీడియాకి నాకు మీడియా బలం లేదని చెప్తున్నారు? 1,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు ఆ సాక్షి మీడియాకి మీ యాడ్లు ఇచ్చుకునేసరికి సరిపోతుంది నీకు? ఈరోజు సాక్షి మీడియాని నీ తాలూకా పాంప్లెట్ కింద ఉపయోగించుకున్నావు. ఎంత దౌర్భాగ్యం అంటే సచివాలయాల్లోని పంచాయతీ ఆఫీసుల్లోని సాక్షి పేపర్ వేయించుకోవాలి అని చెప్పి ముందుగానే 500 రూపాయలు వాళ్ళకు 200 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అన్నది ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్యంలోనైనా జరిగిందా? అంటే ఈరోజు ఇంత అబద్ధాలు పుట్ట, ఈరోజు మాట్లాడితే ఇవన్నీ ఎవడు చేయగలడు తెలుసా? జాదుగాడు మాత్రమే చేయగలడు. ఎస్, ఈరోజు మేమందరం అంటున్నాం ఈ జాదుగాడు ఈ జగన్ రెడ్డి ఎంత పెద్ద జాదు అంటే అతని మంత్రాలతోని తంత్రాలతోని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్య పెట్టడానికి సంచు లేయించుకొని ఒక ముఠాన్ని పంపిస్తున్నాడు. ఆ స్టిక్కర్ వేయడంలో కూడా మీకు అర్థం ఏంటో చెప్పనా? ఆ స్టిక్కర్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సింబల్, వాళ్ళకి రేపొద్దున ఆ స్టిక్కర్ ఆ గోడ మీద ఉంటే
వాడు వైసీపీకి సంబంధించిన వాడు ఎవడని పీకేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి అమ్మఒడి పీకేస్తారు, అన్నీ పీకేస్తారు, సంక్షేమం పీకేస్తారు. రేపొద్దున్న ఇంకా వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉండవు. ఇది వాళ్ళ తాలూకా ఇన్నర్ కాన్సెప్ట్. లేకపోతే అరే నువ్వు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నావు కదా, సో నువ్వే కావాలని ప్రజలు కోరుకోవాలి. నీకు నువ్వే స్టిక్కర్ అంటించుకోవడం ఏంటి? ఇదేం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇప్పుడే అనాలి ఈ జగనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఈ స్టిక్కర్ వేసుకొని దమ్ముంటే, ఈ స్టిక్కర్ వేయకుండా కాసుకో ఈరోజు జనాల్ని. జగనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని రేపో మాపో ప్రజలు కూడా స్టిక్కర్లు వేస్తారు. ప్రతి నియోజకవర్గాల్లోని కూడా ఇతని తాలూకా ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి నిరూపితం చేస్తాం. ఇతను ఏదైతే క్రెడిబిలిటీని సంపాదించుకోవాలని చూస్తున్నాడో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. మేము నీతిగా నిజాయితీగా చేస్తాం. ఈరోజు స్టిక్కర్లు అంటించిన ప్రతి ఇంకో ఒక విషయం ఏంటంటే, మనం గడప గడపకి వెళ్తే చీపులు తిరగేశారు, ఈసారి స్టిక్కర్లు అంటించడానికి వెళ్తే మొహాల మీద తలుపులు వేస్తారు, లేకపోతే చెప్పులు మొహం మీదకి ఇసురుతారు. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎన్ని కోతి విన్యాసాలు చేసినా, ఎన్ని సెంటిమెంట్ విన్యాసాలు చేసినా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎం అవ్వటం ఖాయం. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, మీకు మీరు జగనన్న మా భవిష్యత్తు అని మీకు మీరు మాట్లాడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? చంద్రన్నే మా భవిష్యత్తు, చంద్రన్న రాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా, ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి దాచుకున్నది చాలు, దోచుకున్నది చాలు, ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టేసింది చాలు, ఈ తల్లులకి నువ్వు అనుకుంటున్నట్టుగా కొడుగ్గా రుణం తీర్చుకోవాలంటే ఈసారి ఎలక్షన్లో పోటీ చేయడం మాని దరిద్రం వదిలిపోద్ది ఈ రాష్ట్రానికి.